మూడు వారాలుగా రోడ్ల మీదే అన్నదాతలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, 22వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు. ఢిల్లీలో తమ రైతుల పరిస్థితి చూసి ఆవేదన, సంత్ బాబా రామ్ సింగ్ ఆత్మహత్య. హైదరాబాద్ పర్యటనకు రాజ్నాథ్ సింగ్, శనివారం నగరానికి రానున్న రక్షణ మంత్రి. స్వదేశీ నిధులతోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం, దేశ ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనే పూర్తి చేస్తామని వెల్లడి. బెంగాల్లో పెరిగిన అసెంబ్లీ ఎన్నికల హీట్, అసద్ ను టార్గెట్ చేస్తూ మమత విమర్శలు, ఓట్లు చీల్చడానికే అసద్ పోటీ అంటూ మండిపాటు. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కు చుక్కలు చూపించిన కారత్ ఫైజల్, కోడుబల్లిలో ఎల్డీఎఫ్ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడకుండా చేసిన ఫైజల్. వచ్చే చక్కెర సీజన్ లో 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతి, 3,500 కోట్ల సబ్సిడీ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం. కరోనా వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై దృష్టి సారించిన కేంద్రం, దుష్ఫలితాలు తలెత్తితే ఎలా స్పందించాలనే దానిపై రాష్ట్రాలకు స్పష్టత. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ పై ఆవు పన్ను, ప్రజలపై అదనపు భారం మోపేందుకు సిద్ధమైన మధ్యప్రదేశ్ సర్కార్. మానవాభివృద్ధి సూచీలో భారత్ కు 131వ ర్యాంక్, 189 దేశాలకు ర్యాంకులు కేటాయించిన యుఎన్డిపి.